वेलकम टू बीनाई न्यूज़ निजम मा इजम खम्मम जिल्ला पेनुपल्ली मंडलं टेकुलपल्ली ग्राम पंचायत न्यू मॉडल स्कूल सुमारु 750 मंदि पिल्ललु उन्नारनि ई स्कूल टीआरएस प्रभुत्व टेंडर्लु खरारु चेयकपोवडं वल्ल भोजनालकु एंतो इब्बंदि गुरवुतुन्नारनि प्रिंसिपल नागराजु मीडिया मुंदु वापोयारु। प्रिंसिपल नागराजु मात्लाडुतू इंटर चदुवुतुन्न पिल्ललकु मेस् टेंडर्लु लेनंदुवल्ल सोंत खर्चुलतो पिल्ललकु भोजनालु एर्पाटु चेशामन्नारु। ప్రభుత్వం మరియు అధికారులు ఇప్పటికైనా స్పందించి టెండర్లు ఏర్పాటు చేసి పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు। అలాగే 6వ తరగతి 8వ తరగతులకు అడ్మిషన్స్ జరుగుతున్నాయని నిరుపేద పిల్లలు ఎవరైనా ఉంటే జాయిన్ కావాలని తెలిపారు। ఈ హాస్టల్కి సంబంధించిన బిల్స్ అనేవి పెండింగ్ ఉండటం వల్ల అలాగే హాస్టల్ సిబ్బందికి మరి గత 10 నెలల నుంచి అంటే జనవరి నుంచి మరి వారికి ఏ విధమైన జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో మనం ఆ హాస్టల్ ని ప్రారంభించాం। మరి ఈ హాస్టల్ సంబంధించిన ఈ సంవత్సరం టెండర్స్ కూడా కన్ఫర్మ్ కాలేదు। కాకపోతే మరి విద్యార్థులని నష్టపరచకుండా మరి అధికారుల ఆదేశాల మేరకు మరి లోకల్లో ప్రాప్తి చేసుకొని మేము హాస్టల్ నడిపించడం జరుగుతుంది। మరి ఇప్పటికీ కూడా టెండర్స్ అనేవి కన్ఫర్మ్ కాలేదు। మరి విద్యార్థులు మరి 80% విద్యార్థులు హాస్టల్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది। మరి వాళ్ళందరికీ కూడా రోజువారీగా వాళ్ళకి ప్రావిజన్స్ అని అందించడం కష్టంతో కూడుకున్నది। మరి ఈ విషయాన్ని మరి డిఓ ఆఫీస్లో పై అధికారులు దృష్టి కూడా తీసుకెళ్ళారు। వాళ్ళు కూడా మరి రెండు రోజుల్లో దీన్ని సెటిల్ చేస్తాను అన్నారు। కాబట్టి ఇవన్నీ సమస్యలను దృష్టిలో ఉంచుకొని మరి కొంతవరకు హాస్టల్ అయితే మరి ప్రావిజన్స్ అవన్నీ కూడా వీలైన మేము 10 నెలల మీద పనిచేస్తాను 10 నెలల మీద పనిచేస్తాము జీతాలు కూడా రావట్లేదు సచ్చి ఇబ్బంది ఉందండి మాకైతే మేము లేని వాళ్ళే సార్ ఉన్న వాళ్ళం కూడా కాదు దీని గురించి 24 గంటలు డ్యూటీ అండి మాకు 6 వారాలు చదవలేదు అసలు 24 గంటలు పనిచేసి ఎక్కడే ఉండాలి జైలు జీవితం ఉన్నట్టు ఉంటుందని అసలు కొద్దిగా వెళ్ళట్లేదు మాకు ముందు ఆరు గెలిపి వెళ్ళాం సార్ మేము ఇచ్చి కాగితాలు కూడా ఇచ్చేసాం సంస్థ అన్నారు మళ్ళీ వెళ్దాం అనుకున్నాం కానీ ఇది మళ్ళీ హాస్టల్ మళ్ళీ పిల్లలు ఎక్కువ ఉందని ఇలా మా జీవితాలు పాడదు సార్ పిల్లల మీద జీవితం పాడాలి మేము ఒంటి పెట్టాలని ఆలోచన మీద వచ్చి ఉండుతున్నాం సార్ మా మీద కొద్దిగా లేని వాళ్ళకి చూస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం।